ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచారస్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ అమావాస్య మహాలయాల అమావాస్య అవడం అందులో బుధవారం అవ్వడం ఉత్తరా నక్షత్రము అందులో హస్తానక్షత్రము కన్యరాశులని సంచారం చేయడం వలన కన్యరాశి వారు తప్పక పాటించాల్సినటువంటి విధి విధానం ఏమిటై అనగా వా గతించినటువంటి వారి యొక్క పితృదేవతలకు మీ కుల వంశ ప్రాంత ఆచారంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను అన్ని కేజీంబావుని ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కానీ అలాగే పక్షులకు ఆహారాన్ని వేయడం కుదరలేదు ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని వేయడం వలన పితృదేవతలు వీటిని స్వీకరించి వారికి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం అంటే కాకి రూపంలో కుక్క రూపంలో చాప రూపంలో బ్రాహ్మణ రూపంలో గోమాత రూపంలో స్వీకరించి వారికి మంచి ఆశీర్వచనం కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగా రాశిలోనే బుధాదిత్య రాజయోగం రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారందరితో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి దయచేసి వాగుడు వాగొద్దు మితిమించినటువంటి సుతిమించిన మాటలు మాట్లాడడం వలన అనేక రకాల ఇబ్బందికి మీ యొక్క సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన గృహాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ఆందోళన రుణ సమస్య శత్రు సమస్య రోగ సమస్య నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాలు ఇబ్బందులు ప్రేమికుల మధ్య ఆటంకాలు ఉండబడిన పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి బాధ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్యూన్యత గురు యొక్క ఆశీర్వచనం తల్లిదండ్రుల యొక్క సేవ ఆధ్యాత్మికత తీర్థయాత్ర కార్యక్రమాలలో ధర్మ మార్గాన్ని అనుసరించగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజస్థానంలో కుజభగవానులు ఉండడం వలన కష్టపడి పనిచేయడం వలన ప్రమోషన్స్ బ్యాంకు యొక్క లావాదేవీలు స్థిర చరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు చిన్న చిన్న ఆహార ఉత్పత్తులు టిఫిన్ సెంటర్స్ నడిపించేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి కొద్దిపాటి పట్టుదలగా పనిచేయగలిగితే ఆనందం ధనం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి